డోంట్ హ్యావ్ టు గివ్ యూనో ఎక్స్ట్రా క్రెడిట్ టు మహేష్ బాబు. ఆయన డాన్సర్ వామో, అదేం డాన్స్ అండి బాబు. అసలు 25 ఇయర్స్లో ఇలాంటి డాన్స్ మహేష్ బాబు, ఇట్స్ అన్బిలీవబుల్. ఆయన ఏమనుకొని డాన్స్ చేశారో కానీ ఇట్స్ అన్బిలీవబుల్. ఒక్కటి మాత్రం ఉందండి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మీకు సంక్రాంతి ఫెస్టివల్ మీకు ఎందుకో మీకు అచ్చు రాలేదు సార్. మీకు మీరు కావాలంటే దసరాలో, దీపావళిలో, లేదంటే వేరే ఫెస్టివల్స్లో తీయండి, కానీ సంక్రాంతి ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ వెన్ యూ లైక్ ఒకటి ఆడియన్స్ అయితే ఒక్కటి మాత్రం కన్ఫర్మ్గా చెప్తున్నాను, మీరు ఒక కొత్త మహేష్ బాబు గారిని చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఈ సినిమా వచ్చి చూడండి, కొత్త మహేష్ బాబు గారిని. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ అండి. తమన్ గారు, మీరు మెగా ఫ్యామిలీకి ఎంతైతే మ్యూజిక్ బాయిస్తున్నారో, మీరు ఎందుకు మహేష్ బాబు గారికి ఎందుకు ఇవ్వట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. కొన్ని సాంగ్స్ బాగున్నాయి, ఇంకా బీజిఎం ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉండాల్సిందే. నేనేదో నేను చెప్తే ఇది కాదు, బట్ ఆ మార్క్ అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఐఎమ్ రియలీ సారీ. మహేష్ బాబు గారు, యు ఆర్ అ ఆడియన్స్ యాక్టర్. మీకు ఇన్ని రోజుల నుంచి ఒక కొత్త బిరుదు ఉంది. యూ హ్యావ్ బిన్ నోన్ యాజ్ అ డైరెక్టర్స్ యాక్టర్, బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ విల్ బి కాల్డ్ యాజ్ ఆడియన్స్ యాక్టర్. మేడం, మూవీ వచ్చేసి ఇప్పుడు గుంటూరు కారం మహేష్ అన్న చెప్పినట్టు సంక్రాంతికి సినిమా వస్తే బ్లాక్ బస్టర్ నాది అన్నాడు కదా, ఆ విధంగానే బ్లాక్ బస్టర్ కొట్టినాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే త్రివిక్రమ్ గారు కలేజాలో ది బెస్ట్ కామెడీ టైమింగ్ ఇచ్చినాడో, అదేవిధంగా గుంటూరు కారంలో అంతకు మించి కామెడీ టైమింగ్ అనేది ఇచ్చినాడు. అనేందంటే సినిమా వచ్చేసి కంపల్సరీగా బ్లాక్ బస్టరే, మనం ఒక ప్లెజెంట్ మైండ్తో చూస్తే అది అర్థమవుతుంది అన్నమాట. అండ్ వచ్చేసి ఇప్పుడు తమన్ గురించి మ్యూజిక్ ఎలా ఉంది అని అంటూ ఉంటారు, అంటే నెగిటివిటీ అనేది ఉందన్నమాట తమన్ సరిత ఇయ్యలేదని. కానీ ఫస్ట్ హాఫ్లో బీజిఎం చాలా కరెక్ట్గా ఇచ్చాడు, చాలా బాగుంది బీజిఎమ్. అండ్ సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా వచ్చాయి. సో ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ల్యాగ్ ఏం లేదు. ఇప్పుడు ఒకటే మాట చెప్పగలను, సెంటిమెంటల్ సీన్స్ కూడా బోర్ కొట్టలేదు. ఓకేనా, సెంటిమెంటల్ సీన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి, టైం టు టైం ఉన్నాయి, బాగుంది. ఎస్ అంతా బాగుంది. సెంటిమెంటల్ సీన్స్ కూడా బోర్ కొట్టలేదు. ఓకేనా, కుర్చు మర్త పెట్టే సాంగ్ బాగుంది. ఓకేనా, చాలా మాస్గా ఉంది. అంటే చాలామంది ఏంటంటారంటే కుర్చు బిఫోర్ మూవీస్లో కన్నా ఈ సినిమాలో బాగుంది. ఓకేనా, అవునండి, చాలా ఎంజాయ్ చేశాను. ఎవరి యాక్టింగ్ అంటే ఫైనల్గా మహేష్ బాబు గారికి యాక్టింగ్ సూపర్గా నచ్చింది. ఆయన మాస్ క్యారెక్టర్ ఎలివేషన్స్, ఆడియేషన్స్ బాగుంది. తర్వాత శ్రీలేఖ గారు డ్యాన్స్లో మటుకు సూపర్గా చేశారు, ఎరగ తీసేశారు. ఎవరు చెప్పిన, అందరూ సమానంగా బాగానే యాక్ట్ చేశారు. అందరు సీన్స్ బాగా హైలైట్ అయ్యాయి, అంటే ఎవరి సీన్స్ వాళ్ళకి హైలైట్ అవుతాయి. అవునా, అది సాంగ్స్ మటుకు సూపర్, ఇక తీసేసే సాంగ్స్ అనేది లేదు. బీజం తమ్మన్ గారు బాగా కొట్టారు, సౌండ్ బేసిక్స్ కానీ బాగున్నాయి, ఎలివేషన్స్ బాగున్నాయి. సెంటిమెంట్ ఫ్యామిలీ సెంటిమెంటు, అమ్మ కొడుకుతే బాగా మటుకు ఫన్నింగ్ చాలా ఉన్నాయి, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. లాస్ట్ సీన్స్ బాగా హైలైట్. ఆ సంక్రాంతి మటుకు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ పక్కాగా చెప్తాను.